చెప్పండి. ఎస్ఆర్పురం పంచాయతీలో ఈఆర్ఓ గారు ముందస్తు నోటీసులు ఏమీ లేకంట, అసలు సమాచారం ఒకంట తప్పు లేకంట ఒక రెండు ఇళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి కొట్టేశారు. కొట్టేసినాక దేనికి కారణం అంటే కారణాలు లేవు. వాస్తవంగా అయితే అదేమి అక్రమ కట్టడం కాదండి. గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి అది ఇచ్చింది ఏదో బెనిఫిషియర్. లాస్ట్ టైం ఎన్టీఆర్ హౌసింగ్ ఇచ్చిన దాంట్లో బెనిఫిషియర్ అయ్యి ఉండి అప్పుడున్న ఎంఆర్ఓ గారు లేఅవుట్ కాపీ చేసి లేఅవుట్ ఇచ్చారు వాళ్ళకి. లేఅవుట్లో పోల్చారు ఏ హౌస్ ఎవరికి ఎవరికైనా కొట్టుకోవాలని చెప్పి. ఇవాళ చెప్పేది పట్టవలేదని చెప్పి, ఎవరు పట్టలేదు కొట్టేసని చెప్తారు. సార్ లాస్ట్ టైం అసలు గవర్నమెంట్ ప్రకారం హౌసింగ్ జీవో ప్రకారం హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత బెనిఫిషరీకి ఓన్లీ పత్రం ఇచ్చేవాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి. తప్ప ఇంకేం పట్టా ఇవ్వలేదండి. అప్పుడు పట్టా ఎప్పుడు ఇస్తారు? హౌస్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇండ్లు దిగిన తర్వాత పట్టా ఇస్తారు. అది లాస్ట్ టైం జీవో. అది ఇప్పుడు ఏమో దాని ప్రకారం అంటే పాత గవర్నమెంట్ మారితే కొత్త గవర్నమెంట్ వస్తే మొత్తం పేపర్లు మారిపోతాయండి. ఇదేమి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చింది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన పత్రాలు. ఎన్ని దిగిన వాల్యూ ఏంటి? పాత ఎంఆర్ఓ ఇచ్చిన లేఅవుట్ వాల్యూ ఏంటి? ఇప్పుడు వెళ్ళి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో దేని కొట్టారు సార్ అని అడిగితే ఎంక్వైరీ చేస్తారంట. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేయండి, దేని కొట్టారు మరి? ఏం ఎంక్వైరీ చేసుకుంటారు? ఇప్పుడు ఏ గారు అడుగుతారంట, హౌసింగ్ ఏ గారు అడుగుతాము లేదంటే డీటీ గారిని అడుగుతాము లేదంటే బీఆర్ఓ అడుగుతాం అంటారు. మరి ఏ అడిగారని చెప్పుడు కట్టిస్తారు కదా. ఇది చాలా అన్యాయంగా ఉందండి. కేవలం రాజకీయం చూసి రాజకీయ కక్షలతో ఒక ఒక రౌడీ షెడ్ చేసే పనులకి బీఆర్ఓ గారు వంత పాడుతున్నారు, వంత పాడుతూ ఇల్లు కడుతున్నారు. కాబట్టి మేము ఇవన్నీ ఆర్టీఐట్లో పెట్టాము. మేము దాని సమాజం వచ్చినా మీ కోర్టుకు వెళ్తాం దాని మీద, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన పత్రాలకి ఏం వాల్యూ, ఎంఆర్ఓ గారు ఇచ్చిన లేఅవుట్కి ఏం వాల్యూ? ఇందుకు ఈ వాల్యూ మారిపోతుందా అంటే నా గవర్నమెంట్ మారేవాళ్ళ పాపలు మార్చుకుంటూ రావాలా? అంటే బెనిఫిషియర్స్ ఏమైపోవాలా? సగం సగం కట్టిన ఇల్లు ఉంటుంది, వాళ్ళు గవర్నమెంట్ మారుతుంది, గవర్నమెంట్ మారేవాళ్ళ ఇల్లు కూడా వస్తామంటే కనీసం ఎంక్వైరీ చేయండి. ఇల్లు కొట్టడం చాలా అన్యాయం. బీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలా? ఎంఆర్ఓ గారి ఎంక్వైరీ చేయాలా?